హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో క్షమించండి, ఈ మధ్య అయితే మరి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, కొంచెం ఒంట్లో బాగోలేదు. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే గివి సోషల్ అనే యాప్ గురించి ఈరోజు అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం కానిచేద్దాం. ఓకే, మరి గివి సోషల్ అనే యాప్ మీరు నా డిస్క్రిప్షన్లో ఉంటుంది కిందన. ఓకే, అందులోకి వెళ్ళి మీరు లాగిన్ అయితే సరిపోతుంది, తర్వాత ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకే, మరి గివి సోషల్ అనేది ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోగలరు, మీకు అయితే ఈ విధంగా అయితే రోజు నుంచి తిరుగుతుంది. చూడండి ఒకసారి సోషల్ ఇట్లా రాగలరు, మీకు అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. నేనైతే ఆల్రెడీ చేశాను, మీరు కూడా చూడండి ఒకసారి ఎలా చేయాలనేది అయితే ఈరోజు అయితే చెప్పబోతాను. మరి మనకైతే ఇక్కడ చూడండి, ఈ మీదను చూసారా మీరు? ఈ మీదన 4551 అయితే ఒక కాయిన్స్ అయితే ఉన్నాయి. అలాగే నాకైతే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు మనీ అనేది USD అంటే డాలర్స్లో ఉంది, 0.05 అనేది డాలర్స్లో ఉంది నాకైతే మనీ అనేది ఇది. ఓకే, మరి నానైతే ఇక్కడ చూడండి, ఇక మనకైతే ఫొటోస్ అనేవి రావడం అయితే జరుగుతుంది. క్షమించండి, ఇక్కడైతే నాకైతే నెట్ అనేది కొంచెం స్లోగా ఉంది. ఇక్కడైతే ఒక వాల్పేపర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది, ఫొటోస్ అనేవి. మనం దాన్ని చూసి మంచి అయినా చెడ్డవైనా ఏమైనా అంటే చెడ్డవైతే రావండి, మంచి వస్తాయి. మనం ప్రతిరోజు చూడండి, ఇక్కడ నాకైతే మరి ఇంకో లైక్ అనేది వచ్చింది నా ఫోటోకి. ఒక చూడండి, ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇక్కడ లైక్ అనే సింబల్ అయితే ఉంది కదా, మీ స్టార్ సింబల్, దాని మీద మీరు ఒకసారి లైక్ చేసినట్లయితే చూడండి, లైక్ చేసాం, మన లైక్ అయితే వెళ్ళింది. మనకైతే ఇక్కడ 50 కాయిన్స్ అంటే రావడం అయితే జరుగుతుంది. చూసారా, వెళ్ళే చూసారా మీరే? చూడండి, మళ్ళీ ఇంకోసారి చూస్తాను. ఇక్కడ 5 లక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకో ట్యాప్ ఇచ్చేసాను, 6 లక్స్ వచ్చాయి. చూడండి, ఇప్పుడైతే 50 కాయిన్స్ అంటే నాకైతే రావడం అయితే జరుగుతుంది. చూసారా, అదిగో వెళ్ళింది. ఇక్కడ ఇంకోసారి చూడండి, అయితే కావాలంటే ఇంకోసారి కూడా మళ్ళీ పెడతాను. ఏడవైతే రావడం వల్ల మీకైతే కొంచెం కనపడి ఉంటుంది, మళ్ళీ పెడతాను చూడండి. ఓప్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ లైక్స్, చెక్ యువర్ ప్రొఫైల్ టు సీ వెన్ యూ కెన్ లైక్ ఫొటోస్ అగైన్. ఓకే ఓకే, అయితే మీరు క్లిక్ చేసండి. మరి మనమైతే ఇక్కడ ఈ డౌన్లో చూసారా మీరు? ఈ డౌన్లో మన అకౌంట్కి అయితే వెళ్తాం, వెళ్ళినట్టయితే దాని మీద ఒకసారి మీరు ట్యాచ్ చేసినట్లయితే ఇదైతే నా వాల్పేపర్, నా వాల్పేపర్ మీరు చూసినట్టయితే గరికిన చేరాజు అయితే రావడం అయితే జరిగింది. నాకైతే 4781 అయితే నాకు అలాగే కాయిన్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే 62 ఫాలోవర్స్ అయితే రావడం అయితే జరిగింది. నేనైతే ఒకరి అయితే ఫాలో అయితే చేస్తున్నాను. ఇక్కడ నా వాల్పేపర్ చూసినట్లయితే చూడండి, 125 లైక్స్ అయితే రావడం అయితే జరిగింది, 8 కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది నాకైతే. చూడండి, ఇలాగా మీరు ఇక్కడ మళ్ళీ యాడ్ కామెంట్ అని కూడా టైప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అదే 125తో మీకు రావడం అయితే జరిగింది. ఇంకో వాల్పేపర్ చూడండి, దీనికైతే 106 లైక్స్ అయితే రావడం జరిగింది, 9 కామెంట్స్. ఓకే, నెక్స్ట్ మీకైతే ఇంకోటి అయితే చూపించబోతున్నాను. మళ్ళీ ఇంకో లైక్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అయితే బ్యాక్ అయితే వస్తున్నాను. ఒకసారి బ్యాక్ వచ్చినట్టయితే ఓకే, ఒకసారి హోమ్లోకి రండి. ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి, క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ మీద చూసారా మీరు? దీని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి, ఎక్స్చేంజ్ కాయిన్స్ అని కొట్టండి. కొట్టినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారా, 10,000 కాయిన్స్ అయితే రావడం వల్ల జరగాలి. నాకైతే 4,811 కాయిన్స్ అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 10,000 కాయిన్స్ అయితే మ్యాక్సిమం రావాలి. వస్తే అప్పుడు మీరు ఇక్కడ కాయిన్స్ అనేవి వస్తాయి. వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ కన్వర్ట్ అని ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే
ఇక్కడ 10,000 కాయిన్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ కన్వర్ట్ అని కొట్టితే అప్పుడు మీకు ఇంకా మిగిలిన కాయిన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అప్పుడు ఇక్కడ మనకి డాలర్ అనేది యాడ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ 0.06 డాలర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఒక్కసారి ఓకే. ఒకసారి మీరు మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ రేష్మ రెడ్డి అనే ఆమెకు 6 లైక్స్ 2 కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. మనం కూడా ఒక లైక్ అయితే ఇద్దాం. మనకైతే అవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నాకైతే అయిపోయింది. మీకు కూడా ఉంటుంది, నాకైతే ఇక్కడ చూశారు కదా మీరు, స్టార్ సింబుల్ ఉండి 40 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేనైతే 40 లైక్స్ అయినవి చేశాను కాబట్టి నాకైతే రావడం అయితే జరగలేదు. ఇక్కడ నాకు లేవు కాబట్టి నాకు చేసిన అవ్వట్లేదు. మీకు అయితే ఫస్ట్లో కాబట్టి మీకు అయితే రావడం అయితే జరుగుతుంది 40 లైక్స్. ఎవరికైనా వచ్చి మీరు ఒక గైస్, మరి ఇక్కడ మనం వచ్చినట్లయితే వాళ్ళు లైక్ చేసిన దాని మీద మళ్ళీ వాళ్ళు మనకి హాయని మెసేజ్ పెట్టేటప్పుడు ఇక్కడ మెసేజ్ చూసారా మీరు, ఇక్కడ ఇక్కడ మీరు ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే నాకు చూడండి ఇక్కడ చార్ట్స్ అనేవి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నాకైతే ఎవరు ఒక బాక్స్ అనేది గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది నేను ఒకసారి దాని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ట్యాప్ టు ఓపెన్ అనైతే ఉంది, దాని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ఓకే, నాకైతే 150 కాయిన్స్ అయితే రావడం అయితే జరిగింది. నాకు చూసారు ఇప్పుడు 4,961 కాయిన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి మళ్ళీ బ్యాగ్ వస్తున్నాను. వీళ్ళందరూ నాకు పెట్టేశారు ఆల్రెడీ, వీళ్ళందరూ ఆన్లైన్లో ఉన్నారు. వీళ్ళైతే మరి గిఫ్ట్ కూడా మనం మెసేజ్ అయితే చేసిన అలాగే ఒక గిఫ్ట్ పంపించినా మనం మనకైతే కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఎవరు తెలిసిన వారు ఉంటే వాళ్ళు కూడా టచ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక ఫర్ సపోజ్ నేను చూడండి హెచ్ అని కొట్టగలే సలహా అకౌంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు చూసారా సలహా అకౌంట్స్ వస్తున్నాయి, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది దీన్ని అయితే వాడుతున్నారు. మరి ఇక్కడ వాళ్ళ పోస్టులు చూసినట్లయితే చూసారు ఇక్కడ ఇక్కడ మనకు అన్నం తర్వాత సమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే జరగదు కాబట్టి, ఎందుకంటే నాకైతే లైక్స్ అనేవి అయితే అయిపోయాయి. ఇక్కడ మీరు ఒకసారి చూసారా, ఇక్కడ మీరు లైక్ చేసినట్లయితే మీకైతే 50 కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. గైస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ అబౌట్ దిస్. అండ్ ఇక్కడ ట్యాగ్స్ అయితే ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనం ఒక నేమ్ అయితే కొట్టండి. ఫర్ సపోజ్ MUNI ముని అంటే మునిసా అని కొడతాం. ఒకసారి చూడండి, మునిసా అయితే 7 ఫోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ పోస్ట్లు ఎడటి పోయి మనం చూద్దాం. నాకైతే ఇక్కడ సిగ్నల్ అనేది లేదు, క్షమించండి. ఓకే వచ్చింది, చూసారా ఇక్కడ తినైతే 7 ఫోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. పోస్టులు చూస్తే మీరు ఒకసారి చూడండి, ఇలా చూసుకోవచ్చు. దీనికి మీరు లైక్లు కామెంట్లు కూడా పెట్టచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే లొకేషన్ ఆన్ చేసి మీకు ట్రెండింగ్ అయ్యే పోస్టులు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఎవరికు మరి 166 లైక్స్ అయితే రావడం అయితే జరిగింది, అలాగే 4 కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇలా మీరు చేసినట్లయితే ఇక్కడ చూసారా, ఇక్కడికి వచ్చింది. మీరు ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఎక్స్చేంజ్ కాయిన్స్ అనేవి అయితే మీరు ఒకసారి చేసినట్లయితే ఇక్కడ మనకు అయితే మనీ అనేది అలాగా యాడ్ అవుతూ ఉంటుంది. 10,000 వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కన్వర్ట్ అని కొట్టగల మీకు అయితే ఇక్కడ మనీ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ పైర్ అనే యాప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. పైస్ ఇప్పుడు ఆ యాప్లో మీరైతే ఈ యొక్క డాలర్స్ని మన ఇండియన్ కరెన్సీలో మార్చుకోవచ్చు. ఆ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది గైస్. నేను కూడా ఆ యాప్ వాడుతున్నాను, మీరు కూడా వాడండి గైస్.
మీరు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ మరి.